టెన్త్ క్లాస్ ప్రతి విద్యార్థి కెరియర్ లో ఒక మైలు రాయి లాంటిది. కెరియర్ ను మలుచుకోవడానికి టెన్త్ క్లాస్ తర్వాత తీసుకునే నిర్ణయాలు ఉపయోగపడతాయి. అందుకే టెన్త్ తర్వాత ఏం చదవాలన్న దానిపై ముందు నుంచే ప్రిపేర్ అవుతూ ఉంటారు. ఇక కొందరు ఆర్థిక పరిస్థితుల కారణంగా టెన్త్ తో చదువు ఆపేస్తూ ఉంటారు. ప్రభుత్వ ఉద్యోగాలు పొందటానికి డిగ్రీలు పీజీలు చేయాలన్న అపోహ ఉంటుంది. డిగ్రీ పీజీలు మాత్రమే కాదు, టెన్త్ అర్హతతో కూడా అనేక ప్రభుత్వ ఉద్యోగాలు ఉన్నాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనేక ఖాళీలను టెన్త్ అర్హతతోనే భర్తీ చేస్తుంటాయి. భారతీయ రైల్వే, స్టాఫ్ సెలక్షన్ కమిషన్, పోస్ట్ ఆఫీస్ ఉద్యోగాలు కూడా టెన్త్ అర్హతతోనే ఉన్నాయి. మరి టెన్త్ తర్వాత ఏ ఏ ప్రభుత్వ ఉద్యోగాలు పొందొచ్చో తెలుసుకోండి. భారతీయ రైల్వేలో టెన్త్ అర్హతతో పలు ఖాళీలు నిత్యం భర్తీ అవుతూ ఉంటాయి. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ ఆర్ఆర్బి గ్రూప్ డి పోస్టుల్ని టెన్త్ అర్హతతోనే భర్తీ చేస్తుంది. అసిస్టెంట్ లోకో పైలట్ పోస్టులకు కూడా టెన్త్ పాస్ అయితే చాలు. ఇక రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ లో కానిస్టేబుల్ పోస్టులకు కూడా అర్హత 10వ తరగతే. రైల్వేకు చెందిన వర్క్ షాపుల్లో కొన్ని అప్రెంటిస్ పోస్టులను కూడా టెన్త్ పాస్ అయిన వారికే కేటాయిస్తారు. టెన్త్ అర్హతతో మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టుల్ని భర్తీ చేసేందుకు ప్రతి ఏటా నోటిఫికేషన్ జారీ చేస్తుంది స్టాఫ్ సెలక్షన్ కమిషన్. ప్యూను, వాచ్మెన్, క్యాంటీన్ అటెండెంట్ లాంటి పోస్టులు కూడా ఉన్నాయి. పోస్ట్ ఆఫీస్ లో ఉద్యోగం నిరుద్యోగుల కళ టెన్త్ పాస్ అయిన వారు కూడా పోస్ట్ ఆఫీసుల్లో జాబ్స్ పొందొచ్చు. ఇండియా పోస్ట్ ప్రతి ఏటా 2 సార్లు గ్రామీణ డాక్ సేవక్ పోస్టుల్ని భర్తీ చేస్తూ ఉంటుంది. వీటితో పాటు మల్టీ టాస్కింగ్ స్టాఫ్, పోస్ట్ మ్యాన్, బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ పోస్టులు కూడా ఉంటాయి. ఈ పోస్టులకు టెన్త్ పాస్ అయితే చాలు, పరీక్ష కూడా ఉండదు, మెరిట్ ద్వారా ఉద్యోగాలు పొందొచ్చు. 10వ తరగతి పాస్ అయితే చాలు, కేంద్ర రక్షణ శాఖలో ఉద్యోగాలు కూడా పొందొచ్చు. మల్టీ టాస్కింగ్ స్టాఫ్, అప్రెంటిస్ పోస్టులతో పాటు బీఎస్ఎఫ్, ఐటీబిపి, అస్సాం రైఫిల్స్, సిఆర్పిఎఫ్ లాంటి రక్షణ దళాల్లో కానిస్టేబుల్ ఉద్యోగాలు కూడా ఉన్నాయి. బార్డర్ రోడ్ ఆర్గనైజేషన్ లో మల్టీ స్కిల్ వర్కర్ పోస్టులు కూడా ఉంటాయి. ఇవే కాకుండా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అనేక ప్రభుత్వ ఉద్యోగాలను టెన్త్ అర్హతతో భర్తీ చేస్తూ ఉంటాయి. కాబట్టి టెన్త్ పాస్ అయిన తర్వాత చదువు కాకుండా ఉద్యోగాలు కోరుకునే వాళ్ళు ఈ గవర్నమెంట్ జాబ్స్ పై దృష్టి పెట్టొచ్చు.